మన ఎదురింటి చెట్టు మునక్కాయలు బాగా ముదిరినట్టున్నాయి. ముదిరినివ్వండి, మా చెల్లికి ముదిరినకాయలంటే బాగా ఇష్టం. కోసి పులుసు వండుకుందాం. పసిగుండెకు గాయం, సహాయం వెనుక ప్రాణం. ఏమండి, ఈ ఫోటోలను పాప ఏ వార్డులో ఉంది? వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. ఆపరేషన్ అయిందండి? కాలేదండి. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న పాప మీ పాపే కదా? మా పాపేనండి. అదేంటమ్మా, ఆపరేషన్ చేయించకుండా వెళ్ళిపోతున్నారు? డబ్బు కట్టలేదని హాస్పిటల్ నుంచి పంపించేశారు. ఆ దేవుడే మా మనవరాల్ని కాపాడాలి. నన్ను నమ్మండమ్మా, పాపకి నేను ఆపరేషన్ చేయిస్తాను. వద్దు బాబు, నా మనవరాలకి గుండె జబ్బుంది, కానీ ఇక్కడందరికీ డబ్బు జబ్బుంది. నా మనవరాల జబ్బుకి మందుంది, వీళ్ళ జబ్బుకి మందు లేదు బాబు. మాకు సహాయం చేయడానికి వచ్చిన అమ్మాయిని మానవడిగిన మహానుభావులున్నారు. మా దారిన మేం పోతాం, మమ్మల్ని వదిలేయండి బాబు. నాకు ఒక 4 రోజులు టైం ఇవ్వండి. ఆపరేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను. మిమ్మల్ని నమ్మి ఉంటాం బాబు. మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే ఈ ఆటో డబ్బులు కూడా మాకు మిగలవు బాబు. నన్ను నమ్మండమ్మా, ఈ చిట్టు తల్లిని కాపాడే బాధ్యత నాది. నటరాజు, నువ్వు ఇలాంటివి అని వెదవేషాలు వేస్తే మేము ఇంచాలని కాపాడాలరా? అవునవును. అరే బావా, భలే పని చేశారా. నా బాధపడలేక కళ్ళ గంతులు కట్టారు. సూపర్. ఇప్పుడు ఏ అమ్మాయి దగ్గరికి వచ్చినా కసక్కలు పట్టుకొచ్చా. అవును బాబు, మీరు వెళ్ళేది గోదావరి ట్రైన్ ఫస్ట్ క్లాస్ కేనా? ఏం లేదు, ట్రైన్ లో మీకు ఏదైనా ఫీడింగ్ కావాలేమోనని. ఫీడింగ్? అదే బాబు, ఫీడింగ్ అంటే ఫిగర్ ఫిగర్ అన్నమాట. నీ నోట్లో నీ అట్టి పండు. నువ్వు చెప్పింది ఒక మొక్క అర్థం అవుతాయి, నీ చెప్పు తిట్లా కొట్టు. బాబులు, మిమ్మల్ని చూస్తుంటే ఫేస్బుక్ లాగా ప్రస్సగా ఉన్నారు. మీకు ట్రైన్ లో టైం పాస్ కి ఎవరితోటైనా పేకాట ఆడాలనిపించింది అనుకోండి, నా ఫ్రెండ్ పంపిస్తాను. ఆవిడతోటి మీరు గంటకి 1000 రూపాయలు చొప్పున ఎన్ని ఆటలు కావాలంటే అన్ని ఆటలు ఆడుకోవచ్చు. అయిపోగానే పక్క స్టేషన్ లో దింపేయండి. మరెవరైనా చూస్తే ఎక్కడైనా కెమెరాలు ఉంటాయేమోనని భయం ఉంది, కానీ ట్రైన్ లో కెమెరాలు ఉండవు కదా. నా ఫేస్బుక్ లో 10 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఏ ట్రైన్ లో ఎక్కడ పాస్ కావాలన్నా నా టచ్ లోకి వస్తారు. ఫస్ట్ క్లాస్ ఏసీ అంటే అంత సదుపాయం. మరి అంతెందుకు, చీకట పడితే సైడ్ బెర్తలన్నీ ఈ ప్యాకెట్లు. నువ్వు బాగా లాభాలు గణిస్తున్నట్లున్నావు. అవును బాబు, ఈ ఆటే నా భార్య ప్రాణాలు కాపాడింది. నా భార్యకి బ్రెయిన్ ట్యూమర్ అని, దానికి 10 లక్షల దాకా ఖర్చు అవుద్దని, నాకున్న 10 లక్షల మంది కస్టమర్లని ఒక్కొక్కరిని ₹1 పంపమని ఫేస్బుక్ లో పెడితే 10 నిమిషాల్లో 10 లక్షలు వచ్చి పడ్డాయి బాబు. హలో, నీ ప్యాకెట్ 10 కాలాలు పట్టు చల్లగా ఉండాలని మీ అందరం కోరుకుంటాం. ఎందుకు బాబు, మీరు విశాఖపట్నం నుంచి అనకాపల్లి వెళ్ళి లోపు మీకు అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. అవసరం లేదండి, మేము ఎక్కడికి వెళ్ళటం లేదు, మీరు వెళ్ళండి. థ్యాంక్స్. ఓహో, ప్యాకెట్ ఆడినోడు ఈ భూమి మీద బతికి హక్కు లేదు. హలో మిస్టర్ ప్యాకెట్ పాపరాయుడు, ఏటే నువ్వు చెప్పిన ట్రైన్ సమాచారం ఆగదు, మెయిన్ స్టేషన్ ఆగుతుంది, వెళ్ళి అక్కడ ట్రై చేసుకో. మొద్దు అప్పటిపోనే పొద్దున్నే మహా గొప్ప బేరం జరిగిందిరా బాబు. సీఎం ఫండ్ కోసం ప్రయత్నించాను, అవ్వలేదు. ఫ్రెండ్స్ని అడిగాను, లేవన్నారు. నాన్నని అడిగాను, నా స్తోమత నీకు తెలియంది కాదు కదమ్మా అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పాప ఆపరేషన్కి కావాల్సిన డబ్బు అరేంజ్ చేయలేకపోతున్నాను. పాప ప్రాణాన్ని ఆ దేవుడే కాపాడాలి. పార్టీ ఇచ్చా కాబట్టి नीकेम कावालो इच्छेस्तानु अरे इदि मोत्तलो उन्नाडु एदि अडिगिना इच्चेस्ताडु कोरुकोरा मामा नाकु 30 लक्षलु कावालरा वाम्मो वाम्मो 3000 రూపాయలు పార్టీ ఇచ్చి 30 లక్షలు అడుగుతాడు చూడరా అరే చిన్నపిల్ల ఐస్ క్రీమ్ తింటుంటే వెళ్ళి వాళ్ళ మూతులు నాకే మాకు 30 లక్షలు ఎక్కడి నుంచి వస్తారా మరి ఎలా సంపాదించాలో చెప్పండి రా అరే మందు పార్టీ డబ్బులు అయితే మేము ఇస్తాం డబ్బులు మ్యాటర్ మాత్రం మమ్మల్ని అడగొద్దు ఏం చేయలేమంటారా చేయగలం వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే మనసుంటే మస్తు మార్గాలు ఉంటాయి బాబు బాబు దొంగ బాబు అరే అడిగింది 30000 కాదు నాయనా 30 లక్షలు తెలుసు నాయనా ఈ చేతో ఎన్నో లక్షలు సంపాదించా అదో లెక్కన ఎలారా అరే నువ్వు రేపు నాతో రా నీకు ఒక పొలిటికల్ లీడర్ ను పరిచయం చేస్తా అతను చెప్పిన పనులన్నీ మన నలుగురం చేయగలిగితే డబ్బులు వచ్చేస్తాయి ఇట్స్ వెరీ ఈజీ థాంక్స్ రా ఇప్పుడు నా మీద నాకు నమ్మకం కలిగింది రేపే మనం అక్కడికి వెళ్దాం వెళ్దామా సార్ 3 గ్లాసులు పెట్టారు ఇంకా ఇద్దరు వస్తారా రారు అవి కూడా నేనే కొట్టాలి ఎందుకు సార్ ఎందుకంటే మేము ముగ్గురు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఓకే ఇదే బారుకు రోజు వచ్చి మందు కొట్టేవాళ్ళం వాళ్ళల్లో ఇద్దరు మందు బాగా కొట్టి కొట్టి చనిపోయారు అప్పటి నుండి వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండటానికి వాళ్ళ మందు కూడా నేనే తాగుతున్నాను అరే ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలిరా కరెక్ట్ అవునరా డిఫరెంట్ గా వెళ్ళి కలుద్దాంరా తప్పకుండా మనం అందరం వెళ్ళి కలుద్దాంరా రా బ్యారర్ ఆ సార్ బ్యారర్ ఆ సార్ చెప్పండి సార్ వరైదు మంద మజ్జిగ మురికి నీళ్ళు రా ఏం సార్ మందెక్కిన తర్వాత అలా మాట్లాడుతున్నారు పెళ్ళాం పుస్తలు తాకట్టు పెట్టి మా చెల్లెల దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని ఆఖరికి మా పిల్లాడికి ఫీజు కట్టాల్సిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఈ బార్లో మందు కొడుతుంటే కిక్కెక్కుతాడురా గురుగారు ఎక్స్క్యూజ్ మీ మీకేమైనా కిక్కెక్కుతుందా ఇప్పుడు ఫుల్ దైనా ఎక్కర్లేదు చాలు ఈ ఒక్క మాట చాలు రప్పాడించడానికి కమాన్ పిలో మీ వానర్ని పిలో సార్ సార్ ఏంటి ఇది మందు కిక్కెక్కటం లేదు కిరోసిన్ కంపు కొడుతుంది మూసుకొని తాగి మర్యాదగా బిల్లు కట్టిపో మీరెవరు గురుగారు ఓనర్ని ఐఎమ్ సారీ ఓ గురుగారు ఏమీ లేదండి మూత తీయడం వల్ల కిక్కు పోయిందండి ఏమనుకోకండి ఏమనుకోకండి రేయ్ ఆ శాలకు నేను ఇంక వెళ్ళను రా ఎంతో కష్టపడి షూట్ చేసినా కనీసం అది టెలికాస్ట్ కూడా చేయలేదు పోనీ టైంకైనా జీతాలు ఇస్తారంటే అవి కూడా ఇవ్వర్రా కవరేజీలకు వెళ్తే ఇచ్చే కవర్లతో బ్రతకాలంటే ఎలా రా ఎన్నిసార్లు చెప్పాలయ్యా డబ్బులు పంపించమని సరే సరే సాయంత్రం సరుకు పంపిస్తాను డబ్బులు పంపించే మనం పంపించే సరుకు పల్లెటూరుకే పెట్టారా నేను మళ్ళీ కాల్ చేస్తాను ఒరేయ్ ఏంట్రా కలపడం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కలపరా నువ్వు సిగరెట్ చూస్తున్నావు వదరా కలపండ్రా ఒరేయ్ మీడియా బారుకొచ్చామా తాగామా వెళ్ళామా అన్నట్టుండాలా మీడియా వాడు కదా అని డాన్స్ లేస్తే కోసి కారం పెడతా ఇలా కల్తీ చేయడం తప్పు కాదా తప్పే కోట్లు పెట్టి లైసెన్సులు కొనాలా ఎంఆర్పి రేట్లకే అమ్మాలా అధిక ధరలకు అమ్ముదామంటే ఇదిగో అందరికి మామూలు ఇవ్వాలి మన ఊర్లో జనాభా 1,50,000 లైసెన్స్ షాపులు 150 ఇదిగా పబ్లిక్ బాగా తాగితే మాకు మిగిలేది సీసా మీద మూత లైసెన్సుల వల్ల ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి మందు తాగడం వల్ల పబ్లిక్ జబ్బులు వస్తాయి మాకు ఈ తెప్పలు వస్తున్నాయి మీడియా వాడు కదా అని మీకు చెప్దామంటే మీకు కూడా ఇవ్వాలి అందుకే ఇదిగా కాస్త పన్నీర్ ఎక్కువ కలుపుతున్నాం ఈ కల్తీ వాళ్ళ జనానికి ఎంత ముప్పు ముప్పు ఉండాలా ముప్పు ఉంటే కదా ఇంకా మస్తది చూడు ఎక్కువ మాట్లాడావనుకో బయటికి వెళ్ళో సరుకెత్తండ్రా ఏట్రా చూస్తా వసరకు ఉన్నారా బెడ్రూమ్ అనుకుంటున్నారా? నేను కళ్ళు మూసుకుంటే మీ పని మీరు కానించండి రా. కక్కుర్తి కుక్కలారా. అమ్ము నా పర్సు. బాసు బాంద డోసు పెన్నుంది కదా అని రాస్తూ కూర్చుంటే ఇంకైపోద్ది. గుర్తుంచుకో నువ్వు పోబాయా. వీళ్ళిద్దరు మూడు పిల్లల ఇలా కూడా ఉంటారా ఏమిరా? వేలు ముద్దలు ఎలా వేయాలో చేతగాని ఎదవలకి ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించింది ఎందుకురా? ఒక్క ఎదవైనా అమ్మాయిలు తీసుకొస్తున్నాడా? లోపట బాసులు క్లారిటీగా మన విషయం నేను మాట్లాడేస్తాను, అంతవరకు మీరు ఇక్కడే కూర్చోండి సరేనా? ఈ వయసులో నాలాంటి వాళ్ళకి డబ్బు కొదవలేదురా. వయసు ఉన్నప్పుడు డబ్బు మీద పిచ్చి, ఇప్పుడు వయసులో ఉన్న అమ్మాయిలంటే పిచ్చి. అవునా వస్తా ఉండ. నమస్తే సార్. నమస్తే. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి సార్. అర్థమైందా? ఇవాళ నుంచి ప్రతి కాలేజీలో మన డ్రగ్స్ జోరుగా అమ్ముడు పోవాలా, కుర్రాళ్ళు డ్రగ్స్ కోసం కొట్టుకు చావాలా, అర్థమైందా? దొరబాబు ఇప్పుడే వస్తానుండు. మంచిది సార్. ఏరా ఎక్కడికి? నేను ఇప్పుడే వస్తాను రా. హాయ్ హాయ్ గర్ల్స్. వాట్ ఏంది 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 రచ్చ చేస్తా ఉన్నారు? ప్లీజ్ సార్ చాక్లెట్స్ ఇస్తే ఇంటికి వెళ్తాను, బుర్ర పని చేయట్లేదు సార్. రే చదువుకునే పిల్లలకు ఇదే అలవాటురా, తప్పు కదా? నా ఫ్రెండ్ చాక్లెట్ తింటే మెమరీ పెరుగుతుందని ఎగ్జామ్ బాగా రాయిచ్చు అన్నాడు. 10 రోజులు టేస్ట్ గానే ఉంది, 11th డే అడిగితే లేవన్నాడు. వాడిని అడిగితే మీ అడ్రస్ ఇచ్చాడు సార్. ఇవి చాలా కాస్ట్లీరా. ఎంతైనా తీసుకోండి సార్ ప్లీజ్. చాక్లెట్ కావాలి సార్. అవును చాక్లెట్ తింటే ఎలా ఉంది? భలే కిక్ ఎక్కుతుంది సార్. ఏదైనా చేస్తే ధైర్యంగా చేయాలనిపిస్తుంది. అమ్మ కోపడితే అమ్మని చంపేయాలన్నంత కోపం వస్తుంది సార్. ఈ మధ్య బాయ్స్ గర్ల్స్ చాక్లెట్స్ తిని బట్టలు విప్పి డాన్స్ చేసాం. ఇవ్వండి. కాలేజీలో ప్రతి అమ్మాయి ఇట్లే తయారవ్వాలా, డ్రగ్స్ మత్తులో కొట్టుకుపోవాలా? మీరు ఇట్లే ఉంటే ఎన్ని కావాలంటే నివ్వను. గిడిపోయిందని మా డాక్టర్ చెప్పాడు, అందువల్ల నేను మందు మానేశాను. గా మా ఫ్రెండ్స్ మందు మాత్రమే తాగుతాను. 2 గ్లాసులు చాలు, నువ్వు వెళ్ళావు. ఎందుకురా బాబు అలా చూస్తున్నా? నేనేం చూసాను? కూర్చో. ఎక్కడ పెట్టేది? ఎందుకు సార్